ఆగవయ్యా, నాలాంటి ఆడది నీకు జన్మలో దొరకదు. ఓయ్, పిచ్చి పిచ్చి వేషాలేద్దాం అనుకుంటున్నావా? నాతో ఆడింది పాడింది వాటేసుకున్నది డూపా? ఆ రోజు మామిడి తోపలో ఏం చేసావు చెప్పనా? ఏం చేశాను? అలా అడ్డుపడతావు ఎందుకురా? నువ్వు చెప్పమ్మా, మామిడి తోటలో ఏం జరిగింది? అదే మామిడికాయలు అడిగితే కోసిచ్చాను. అది నాన్న, నువ్వు కూడా వెళ్ళిపోతావు లేదప్పో. అదెందుకు పోవటం? ఈ ఇంట్లోనే ఉంటుంది ఈ పిల్ల. ఈ పార్వతే నా కాబోయే కోడలు. తొందరగా నువ్వు ఒక మంచి రోజు చూసి తాళి కట్టే. పార్వతి, నువ్వు లోపలికి పోమ్మా. సరే మామయ్య. ఆగు ఆగు నాన్న, పెళ్లి కాకముందే వయసు పిల్లలు ఇంట్లో ఉంచుకుంటే ఊళ్ళో వాళ్ళు తప్పుగా మాట్లాడతారు. అయినా నా పెళ్లికి ఏం తొందర? తమ్ముళ్ళిద్దరికి ఉద్యోగాలు రానివ్వు, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటా. ఆ బడుద్దాయిల సంగతి నా దగ్గర ఎత్తకరా. నేను నీ కొడుకుని నా చేతులతో ఎత్తుకుని ముద్దాడాలి. దాంతే ఉంది మావయ్య, మీ అబ్బాయిని ఇప్పుడే తాళి కట్టమానండి, నెల్లోపు పండంటి పిల్లని కనిస్తాను. నాన్న, నేనే తప్పు చేయలేదు నాన్న. అసలు ముట్టుకోరు కూడా ముట్టుకోలేదు నాన్న. దేవుడు మీ దొట్టు తల్లి. అయ్యో, ఏడాది లోపని చెప్పడానికి బదులు నెల్లోపని పొరపాటుగా అన్నాను. దానికి పోయి బేరమే నేరుస్తావు ఎందుకు? నేను ఇంట్లోంచి లేచిపోయి వస్తాను, ఏదైనా గుడికి తీసుకెళ్లి తాళి కట్టమనండి. తొందరపడకమ్మా, ఆడపిల్ల ఇంట్లోంచి వచ్చేయటము తప్పు, దొంగతనంగా తాళి కట్టడం తప్పు. నేనే వెళ్ళి మీ నాన్నతో మాట్లాడి ముహూర్తం పెట్టిస్తాను. రే, గుడికి కట్టరా. తోడుగరా. వద్దు, ఒక్కడే వెళ్ళి వస్తా. ఈ పిల్ల దగ్గర నన్ను వదిలేసి పోతున్నావా? లోపలికి రా, నీ భర్త పడతా. చెప్తా రావయ్యా. ధర్మరాజు, మీ అమ్మాయి పార్వతి ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు అంచేత. అయ్యా, నా కూతురు. మీ పిల్ల దీర్ఘ సుమంగళిగా ఉంటుంది, నాకు జ్యోతిష్యం తెలుసు, నేను చూశాను. అయ్యా, మీరు జ్యోతిష్యం చూడడం సరదా కోసం, నేను వంశ పారంపర్యంగా జ్యోతిష్యుణ్ణి. ఏడ్చావ్. పోయినేడాది మునుస్వామి కూతురికి బంగారికి పొంతను చూసి నువ్వేగా పెళ్లి జరిపించావు? అవునండి. పెళ్లి అయిన 6 నెలలకే బస్సు యాక్సిడెంట్ లో పడిపోయాడు. అప్పుడు ఏమైంది అయ్యా నీ జ్యోతిష్యం? అయ్యా, యాక్సిడెంట్ కేసులన్నీ జ్యోతిష్యంలో రావండి. జ్యోతిషాస్త్రాన్ని రాసిన రోజుల్లో బస్సులున్నాయా, లారీలున్నాయా, కార్లున్నాయా, స్కూటర్లు ఉన్నాయా, లేక TVS 50లున్నాయా అని చేత జ్యోతిషానికి దీనికి సంబంధం లేదండి. ధర్మయ్యకి మీ అమ్మాయిని ఇవ్వకుండా ఈ ఊళ్ళో ఉండగలవా? అయ్యా కోపడకండి, నిజంగానే నా కూతురు జాతకంలో. సరే, నీ ఇష్ట ప్రకారమే ధర్మయ్యకి మీ అమ్మాయిని 2వ పెళ్ళంగా ఇవ్వు. అదేమిటండి, ధర్మరాజు ఇంకా వివాహమే కాలేదు, నా కూతురు 2వ పెళ్ళంగా ఇమ్మంటారు? జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఆడపిల్ల అరటి చెట్టు 1. ముందు ధర్మరాజు అరటి చెట్టు తాళి కడతాడు, ఆ అరటి చెట్టు మనం నరికేద్దాం. అదే ముహూర్తంలో 2వ పెళ్ళగా పార్వతికి తాళి కడతాడు. అయ్యగారు వివరంగానే చెప్తున్నారు, ఏదో శుభంగా జరగనివ్వండి. ఈ 2 పెట్టెల్లోనూ 2 కోట్లు విలువ చేసే బంగారం ఉంది. ఇవి మీ బాంబే రిటర్న్ టికెట్స్. మీరు బాంబే వెళ్ళి ఈ అడ్రస్లో ఇవి అప్పగించాలి. ఓకే. మీకు వాళ్ళు అక్కడ 2 పెట్టెలు ఇస్తారు, అవి తీసుకుని జాగ్రత్త వచ్చేయండి. ఓకే. అన్నయ్య, 1000కి 2000కి అల్లాడుతున్న మనకి లక్షాధికారులు అవడానికి ఒక ఛాన్స్ దొరికింది. అదే ఈ 1994లో కోటీశ్వరులం కాగలిగితే అది మన వల్ల అవుతుందా? చేతిలో 2 కోట్ల రూపాయలు అంటే కోటీశ్వరుని కాదంటావే? దీని మాట ఇది మంద కాదే, మంది చేసుకోవాలి. స్పీకింగ్ బాస్, అంకుల్ బాస్, నేను నాగరాజు, బొంబాయి నుంచి మాట్లాడుతున్నా. కొంచెం చూడండి, రామరాజు మాట్లాడతాడు. మాట్లాడరా. హలో అంకుల్ బాస్, మేము ఒక పెద్ద ఆపదలో చిక్కుకుండేవాళ్ళం. మేము ఫ్లైట్ లోంచి దిగి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి బ్యాగ్ వేసేద్దామని పోయాం. అప్పుడు సడన్ గా చుట్టూ పోలీసులు బాస్, 100 మంది పోలీసులు, చేతిలో మెటల్ డిటెక్టర్స్ కూడా ఉన్నాయి. ఆ స్థితిలో మేమేం చేయాలో తోచలేదు. వెంటనే 2 గోల్డ్ బాక్సులని అక్కడే వదిలేసి మా పర్సనల్ బ్యాగేజ్ మాత్రం తీసుకొచ్చేసాము. నో ప్రాబ్లం, గొప్ప తెలివిగా ప్రవర్తించారు. ఒకవేళ ఆ పెట్టెలతో పోలీసులకు మీరు చిక్కుంటే మనం కృష్ణ జన్మస్థానంలో ఉండాల్సి వచ్చేది. మనీ పోయిందే బాస్. జాగ్రత్తగా మీరు మెడ్రాస్ వచ్చేయండి. థ్యాంక్ యూ బాస్. బాస్, అర్జెంటుగా మమ్మల్ని రమ్మన్నారట. దేనికి బాస్? బాంబే ఎయిర్పోర్ట్ లో గోల్డ్ బాక్సులు దొరికినట్టుగా పేపర్లో న్యూస్ రాలేదే. పేపర్లో న్యూస్ రాకపోతే మేమే షాక్ తిన్నాం బాస్. అవును, నాకు సందేహం బాస్. ఏమిటి? ఒకవేళ కస్టమ్స్ వాళ్ళే ఆ పెట్టెలు నొక్కేశారేమో అని. నిజంగానే 2 పెట్టెలు వదిలేసి వచ్చారా? అవును బాస్. మమ్మల్ని నమ్మండి బాస్.
Okay, you can go. Thank you, boss. Uncle. Yes. వాళ్ళ మీద ఒక్కన్ని ఉంచండి. మంగళసూత్రం తీసుకోండి. నాన్న దీనికా? అవును దానికే. కట్టు. చెట్టు కట్టమంటా? ఇదిగో నరుకు నరుకు. అల్లి చెట్టు నరకరా. నానా చెట్టుతో పెళ్ళా, పార్వతో కాదా? కూర్చోరా, వస్తుంది. ఎప్పుడు? ఏం జోషుడు, దోషం పోయిందా? దోషం పోయిందండి. ఇక పైన మా అమ్మాయి బిడ్డలు కనడం ఒకటే తరువాయి. పిల్లల్ని తీసుకురండి. ఓం వినాయకాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. గోపదాయ నమః. సర్వమంగళాయ నమః. సర్వప్రదాయ నమః. దైవప్రదోర్భ్యాయ నమః. మంగళసూత్రం తీసుకోండి. ఏమిట్రా నాన్న, తమ్ముళ్ళను రానివ్వు, వచ్చే కడతా. ఆఖరి బస్సు కూడా వచ్చింది, వాళ్ళు రాలేదు. వాళ్ళని నమ్ముకోకు, నువ్వు తాళి కట్టు. స్పెషల్ కార్లో వస్తారు నాన్న. వచ్చేసారు వచ్చేసారు. నేను చెప్పలా, నా తమ్ముళ్ళు నా పెళ్లికి రాకుండా ఉంటారా? తమ్ముళ్ళ కారు వెనకొస్తున్నామా? లేదు బావగారు, వాళ్ళేదో బిజినెస్ పని మీద బొంబాయి వెళ్ళారు. అక్కడి నుంచి రావడానికి ప్లేన్ టికెట్స్ దొరకలేదట. అందుకే నేను ఒక్కదాన్ని వచ్చాను. అలా చెప్పు, లేదంటే నా పెళ్లికి వాళ్ళు రాకుండా ఉంటారా? పర్వాలేదమ్మా, పర్వాలేదు. ధర్మ, ఇప్పుడైనా దాలి కట్టరా. నూరేళ్లు చల్లగా ఉండాలి ధర్మ. నీ మంచి మనసుకు తగ్గట్టుగానే నీకు మంచి భార్య దొరికింది. దేవుడి దయ వల్ల నీకు ఏ లోటు ఉండదు. నువ్వు పార్వతి ఎప్పుడూ సుఖంగా ఉండాలి. అన్నయ్య, పిల్లి కళ్ళ జోత్సూపు మన మీద పడ్డట్టు సందేహంగా ఉంది. అన్యాయంగా ఇరుక్కున్నాం. ఇందులోంచి తప్పించుకోవాలంటే ఒకే దారుంది. ఏమిటది? పిల్లి కళ్ళ జోసి ఇప్పుడు చేస్తున్న గోల్డ్ స్మగ్లింగ్ గురించి పోలీస్ రిపోర్ట్ ఇచ్చామనుకో, మనం తప్పించుకోవచ్చు. సూపర్ ఐడియా. మనం తప్పించుకోవడానికి ఏవైనా చేయొచ్చు. పాపం జోస్ మటాష్ అవుతాడు. తమ్ముడు, ఆ మంచి పని ఏదో నువ్వే చేసి పుణ్యం కట్టుకోరా. ఇప్పుడేనా? గుడ్. ఎవరు కదలకండి, కాల్చి పారేస్తాను. నేను చర్చి వారితో వచ్చాను. ఇల్లు మొత్తం వెతకండి. ఓపెన్ చేయి. మిస్టర్ అజయ్, యు ఆర్ అండర్ అరెస్ట్. నారాయణ గారు, ఇదిగోనండి నేను తీసుకున్న అప్పుకి పోయిన నెల వరకు వడ్డీ. ధర్మ, ఎన్నాళ్ళని నువ్వు ఇలా కష్టపడి వడ్డీ కడుతూ వస్తావు? అసలు ఎప్పుడు చెల్లిస్తావు? కొంచెం ఓపిక పట్టండి. నా తమ్ముళ్ళు ఇప్పుడే పట్టణంలో బిజినెస్ మొదలెట్టారు, తొందరలోనే చెల్లిస్తారు. ఏమో ధర్మ, పోయిన వారం కూడా మన ఊరి అంకయ్య చౌదరి గారు పట్నం పోయిచ్చారు. అక్కడ మీ తమ్ముళ్ళు కారు బంగళా అన్నీ కొని గొప్ప ఆడంబరంగా ఉన్నారని విన్నాను. అలాగే ఉండాలి. వాళ్ళు చేస్తున్న బిజినెస్ అలా పెద్ద బిజినెస్ అయి ఉంటుంది, అందుచేతే వెంటనే డబ్బు తేవడానికి వీలు పడలేదే ఏమో. నా తమ్ముడు గురించి నాకు బాగా తెలుసు, కొంచెం వాగుడుకాయలు, కానీ చెడ్డవాళ్ళు కాదు, డబ్బు ఇచ్చేస్తారు. ఉత్తరం వచ్చింది తమ్ముళ్ళ, ఉత్తరం వచ్చింది నాన్న. తమ్ముళ్ళ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. శుభవార్త ఏంటుంది? వాళ్లే వస్తున్నారు లేక మనలే రమ్మన్నారు, అంతే ఏంటుంది? త్వరగా త్వరగా చించు. ఏమిటి పక్కిటి వాళ్ళదా? మనకే వచ్చింది. చించు. వైదేహి రాసింది. చించు నాన్న.
చించు చదువు చదువు. మీ తమ్ముడు రామరాజు పెద్ద చదువులు చదవటానికి అమెరికా వెళ్తున్నట్ట. అమెరికాక ఊటీ కదా. ధర్మ ధర్మ, అమెరికా అంటే సముద్రం దాటిపోవాలి. సముద్రం దాటాలా శ్రీలంక? అయ్యో వద్దునాను. శ్రీలంక కాదు, ఇది అమెరికా. నువ్వు నేను మెడ్రాసు వెళ్ళి వాడికి వీడ్కోలివ్వాలట. ఇప్పుడే పోదాం, ఇప్పుడే పోదాం, త్వరగా తెలులనా తెలు పద. లేదురా, నేను రాను మెడ్రాసు. వాళ్ళకి మన మీద కొంచెమైనా గౌరవం ఉంటే ఇక్కడికి వచ్చి మన కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుపోయి ఉండాలి. ఏదో వైదేహి మనసు ఉండబట్టక రెండు ముక్కలు రాసి పడేసింది. ఎవరు రాస్తే ఏమని చెప్పు? తమ్ముడు పెద్ద చదువుల కోసం పెద్ద ఊరికి పోతున్నాడు, మనం వెళ్ళి వాడికి వీడుకోలేవడం ముఖ్యం. అక్కడికి వెళ్ళి అవమానపడడం నాకు ఇష్టం లేదు. నాకు వాళ్ళ గుణం తెలుసురా, నీకు వాళ్ళ గురించి తెలియదు, అందుకే చిందులేస్తున్నావు. అవును వేస్తాను. వాళ్ళని చూస్తే నీకు ఎప్పుడు గిట్టదులే. ఒక తమ్ముడు పెద్ద బిజినెస్ చేస్తున్నాడు, ఇంకో తమ్ముడు పెద్ద చదువుల కోసం పెద్ద పెద్ద ఊళ్ళు పోతున్నాడు. వాళ్ళని చూసి నువ్వు ఎంత గర్వపడాలి. సరే వదిలే, నేను పోతాను. ఏ భారతి బయలుదేరు. నేరాను. ఏమిటి, నువ్వు రావా? ఏయ్, నేను తమ్ముళ్ళ కోసమే వెళ్తున్నానా? నేను మద్రాసు వెళ్ళి మ్యూజియం హార్బర్ చూడబోతున్నా, రావా? రాను. విమానాశ్రయం చూడబోతున్నా, రావా? రాను. నేను స్టూడియోకి వెళ్ళి చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్ రాజశేఖర సుమను చూడబోతున్నా, రావా? రాను. రాను మర్రు అంటే వదలమేరా. సరే, మీరిద్దరు ఒకటే కదా, నేను పోతా. నువ్వు వెళ్ళేది బస్తీ, కొంచెం స్టైల్ గా వెళ్ళు. స్టైల్ నాకు తెలుసు.